మన ప్రభును ఆరాధించుట కొరకై దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనలు 18వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు మార్చి చదువుకుంటాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శరీరము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ సంఘము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆ నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణ కుబురులు నన్ను ఆవరింపగను. నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఈ ఉదయకాలపు వేళ ఈ మాటలతో మనల్ని ఆరాధికులుగా ప్రభుని ఘనపరచువారుగా చేయనుగాక. ఇక్కడ కీర్తనకారుడు తన జీవితంలో 3 విలువైనటువంటి మాటలు గుర్తు చేయబడుతున్నాడు. 1వ వచనంలో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. 2వ వచనంలో ఆయన నన్ను రక్షించువాడు అంటున్నాడు. అంటే గాడ్ ఈజ్ మై లవ్, గాడ్స్ లవ్, లవింగ్ ఆఫ్ గాడ్. తర్వాత సాల్వేషన్ ఆఫ్ గాడ్. తర్వాత రెండవ వచనం ఆఖరి భాగంలో నేను ఆశ్రయించిన నా దుర్గము, ట్రస్టింగ్ ఆఫ్ లవ్ గాడ్, లవింగ్ ఆఫ్ గాడ్, సాల్వేషన్ ఆఫ్ గాడ్ అండ్ ట్రస్టింగ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమించుట, దేవుని చేత రక్షించుట, రక్షింపబడుట, దేవుని చేత ఆశ్రయము పొందుట, ఈ మూడంతుల ఆత్మీయమైనటువంటి అనుభవాలతో కీర్తనకారుడు ఈ 6 వచనాల్లో ఉన్నటువంటి ఆరాధన తాను చేయగలుగుతా ఉన్నాడు, ప్రభుని ఘనపరచగలుగుతా ఉన్నాడు. అదే అనుభవంలోకి మనం కూడా వెళ్ళడం ద్వారా మనము కూడా ప్రభుని స్తుతించడానికి ఎంతో అర్హత కలిగిన వారిని ఉంటున్నాం. దేవుని నేను నిన్ను ప్రేమించుచున్నాను, ఐ హావ్ లవ్డ్ ది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తర్వాత యువర్ మై సేవియర్, ఇవి నా రక్షకుడివి, నా రక్షణకు నీవే ఆధారం. తర్వాత ఐ విల్ ట్రస్ట్ అని అండి, నేను నిన్ను నీ మీద నమ్ముకుండా నీ మీద ఆధారపడుతున్నాను అనే మాట. అయితే ఈ 3 మాటల్లో తాను ఎన్నో ఆత్మీయమైనటువంటి సత్యాలను ఎరిగిన వాడే ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మొట్టమొదటగా యెహోవా నా బలము అంటున్నాడు. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. కాబట్టి దేవుడు ఎలాంటి బలవంతుడో తాను ఎరిగితేనే ఆయనే నా బలం అని చెప్పగలరు. మానవ బలం మన వెరుగుదము, మానవుని బలము మరి ఎంతో బలవంతుడిగా ఉంటాడు. ఏదైనా తన జీవితంలోకి ఏదో చిన్న వ్యాధి లేకపోతే శోధన వచ్చినప్పుడు అంత బలవంతుడు కూడా ఒక్కసారిగా కృంగిపోతాడు. అయితే ప్రభు బలం అలాంటిది కాదు. కీర్తనలు 74 అధ్యాయం, కీర్తనలు 74 అధ్యాయం ఆయన బలాన్ని గురించి ఎరిగి కీర్తనకారుడు నీవే నా బలం అంటున్నాడు. వచనము చూడండి, వచనం 13, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేదివి, జలములలో భుజంగములను భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టేదివి, మకరం యొక్క శిరస్సు నీవు ముక్కన కొట్టేదివి, అరణ్యవాసులకు దాన్ని ఆహారముగా ఇచ్చేదివి, ఇంకా బొగ్గలను నదులను పుట్టించేదివి, నిత్యము ప్రవహించు నదులను ఇంకా నీవు ఇంకా చేసేదివి, పగలు నీదే రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించి, నీయన్నీ కూడా చూస్తే మొత్తం నీదే. నీ బలం గురించి చూడాలంటే సముద్రాన్ని పాయలుగా చేస్తావు, భుజంగాల శిరస్సులను పగలగొడతావు, ముక్కలుగా చేస్తావు,
అరణ్యవాసులకు ఆహారంగా పెడతావు. మొత్తం నీదే. సూర్యచంద్రులు నిర్మించిన వాడవి నీవే, భూమికి సరిహద్దులు నిర్మించిన వాడవి నీవే, వేసవి కాలము చలికాలము కూడా నీవే కలుగు చేసేది. చూస్తే ఆయన బలాన్ని బట్టి ఇవన్నీ కూడా, అంటే సృష్టి ఆయన బలం. 78వ కీర్తన, కీర్తన 78, 26వ వచనం. ఆకాశముందు తూర్పు గాలి అంతా విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుకరేణును విస్తారముగా రెక్కల గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించెను. అంటే ఆయన గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్ అని చెప్పడానికి, ఆయన బలాన్ని గురించి చెప్పడానికి, ఏదో భౌతికంగా తాను పొందినటువంటి బలాన్ని గురించి చెప్పట్లేదు, కానీ ఆయన బలమే ఆకాశ విశాలమును కలిగజేసింది, ఆయన గాలి ఆయన బలమే తూర్పు గాలిని పుట్టించింది, ఆయన గాలే దక్షిణం గాలిని పుట్టించింది, ఆయన గాలే రెక్కలు కలిగే పెట్టును భూమి మీద పడేసింది. ఆయన అలాంటి బలం. అందుకనే నేను ఆయన్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే ఆయన నాకు పెద్ద వాడు, లేకపోతే పెద్ద సృష్టికర్త అని నమ్మిన వాడై ప్రభుని గణపరుస్తా ఉన్నాడు. 2వది 18వ కీర్తనలో ఆయన 2వ మాట ఏమంటా అంటే, యెహోవా నా శైలము. అంటే శైలము అంటే ఇది పెద్ద రాయి అన్నమాట, పెద్ద రాయి, ఏ లార్జ్ స్టోన్ అన్నమాట, పెద్ద రాయి. కొండల్లో పెద్ద రాళ్ళు ఎందుకంటే అంటే పిచ్చుకలు కానీ సింహాలు కానీ ఆ గుహల్లో దాక్కుంటే కాదు, ఎందుకంటే అవి లేకపోతే వాటికి ఆశ్రయం లేదు దాక్కోవడానికి. క్రూర మృగాలకు దాక్కోవడానికి, ఎందుకంటే క్రూర మృగాలు ఎందుకు దాక్కోవాలంటే రెస్ట్ తీసుకుంటే వెళతాయి, అందులోకి గుహల్లోకి వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళి అవి చక్కగా అందులో విశ్రాంతి తీసుకుంటాం. ఆకాశ పక్షులు అయితే గూళ్ళు కట్టుకుంటుంది, వాటికి అదేక ఓ పెద్ద చెట్టు చూసుకుంటుంది, పెద్ద కొండను చూసుకుంటుంది, కొండ మీద ఒక చెట్టు చూసుకుంటుంది, ఆ చెట్టు మీద ఒక గూడు కట్టుకుంటుంది, అక్కడ ఉంటుంది అనమాట, రాక్ అనమాట ఆశ్రయం. నిజంగా దేవుడు ఓ పెద్ద శైలం, పెద్ద బండ అనే సంగతి జ్ఞాపకం చేయబడుతుంది. ఈ బండ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభువులో నుండి చూస్తాం, ఆయనే సృష్టికర్త, ఆయనే బండగా వచ్చినాడు, ఆయనే అమూల్యమైనటువంటి రాయిగా, మరి విలువైనటువంటి రాయిగా లోకానికి వచ్చినాడు. పేతృతో అంటాడు ఈ బండ మీద నా సంఘమును కట్టుతుంది, అంటే అపోస్తలు పునాదులు వేయబడినటువంటి పునాది కలిగిన బండ. అందుకనే కీర్తనకారుడు అంటాడు నీవు నా శైలము అన్నాడు. 3వదిగా ఏమన్నా అంటే నా రక్షణ, నా కోట అన్నాడు, నా కోట. ఈ కోట అంటే ది ఫాస్టెస్ అంటే పెద్ద సైన్యం ఉండే కోట. కోట అంటే చిన్నది కాదు, సైన్యము నివసించగలిగినంత వీలైనటువంటి, అంటే ఆ ఎన్లార్జ్డ్ ప్లేస్ అన్నమాట. సైన్యానికి కూస్తి కాస్త స్థలం అంటే కాదు, మనం ఎదుగుదాం ఇక్కడ దగ్గరలో మనకి మంగళగిరి మీద కొండ మీద 6th బెటాలియన్ ఉంది, వాడు ఎంత ఎంత ప్లేస్ కావాలంటే కొండ అంతా వాడకే, కిందంత వాడకే పైనంత వాడు, అంటే అంత ఎన్లార్జ్డ్ ప్లేస్ ఉంటే తప్ప సైన్యానికి కంఫర్ట్నెస్ ఉండదు. అంటే వాడు ట్రైన్ అప్ అవడానికి కానీ, వాడు పరిగెత్తడానికి కానీ, వాళ్ళు ఆ యొక్క షూట్ చేయడానికి కానీ అవన్నీ కావాలంటే ఒక ఇంట్లో పెట్టేసి సైన్యం అంతా ఇంట్లోనే ఉండి మీకు నేర్పుతారంటే అవసరం, ద లార్జెస్ట్ ప్లేస్ కావాలి. అందుకని ఇక్కడ ఏమంటే నా కోట అని చెప్పడానికి కారణం ఏంటంటే అది ఒక పెద్ద ప్లేస్ అని, ఆ ప్లేస్ని నేను వర్ణించలేను. యేసు ప్రభువు కూడా అన్నాడు కదా, నాకు 12 వ్యూహాల సైన్యం రాగలదు అంటే, అందుకని ఆయన గురించి రాయబడి సైన్యాధిపతి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని పాత నిబంధనానికి. ఇవన్నీ కూడా ప్రభువులను చూస్తాం, ఆయనే సృష్టికర్త, ఆయనే పెద్ద రాయి, ఆయనే పెద్ద స్థలం,
ఆయనే నివసిం. అందుకనే యేసు ప్రభు వారు కూడా చెప్పాడు, నా తండ్రి అంటే అనేక నివాసములు, లార్జ్డ్ ప్లేస్. ఎంత మందికైనా సరే స్థలం ఇవ్వగలిగినటువంటి వాడు, అంటే రక్షణ కొరకే ఆహ్వానించేవాడు అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాడు. తర్వాత ఆయన నా కేడము అంట, ఆయన నా కేడము. కేడము అంటే షీన్ అనమాట. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ ఒక్క వ్యక్తికైనా ఆ షీన్ ఉండాల్సింది. మనం వెలుగుదాం ఒకటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన కేడుము గురించి, అలాగే ఫిలిస్తీయుడు ధరించినటువంటి యుద్ధ ఆయుధాల గురించి ఇక్కడ రాయబడింది. ఏముందో చూస్తాం. 5వ వచనం, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండేను, అతడు యుద్ధ కవచము ధరించి ఉండేను, ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది, మరి అతని కాళ్ళకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బళ్ళె ఒకటి ఉండెను, అతని ఈటే కర్ర నేతగాని దోని అంత పెద్దది, మరియు అతని ఈటే కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును పోవచ్చు అతని ముందర పోవచ్చు. అంటే ఇవన్నీ కూడా యుద్ధ కేడము అనేది ఒక చిన్న డాలు మాత్రమే కాదు, టోటల్గా వెపన్స్ అనమాట, ఆయుధాలు, శిరస్త్రాణము, కవచము, ఖడ్గము, ఈటె, ఇవన్నీ కూడా వెపన్స్. ఇవన్నీ కలిపి ఒకే ఒక కేడముగా పెట్టుకున్నాడు. అంటే సంగతి ఏంటంటే ఇవన్నీ కూడా నాకు నువ్వే, కత్తి నీవే, డాలు నువ్వే, శిరస్త్రాణం నీవే, నాకున్నటువంటి ఓ పెద్ద యుద్ధ ఆయుధము నీవే అని చెప్పడం. ఒక మాటలో చెప్పాలి, నా సృష్టికర్తవు నీవే, నా పెద్ద బండవు నీవే, నా పెద్ద స్థలము నీవే, నా పెద్ద ఆయుధం కూడా నీవే. నాకు నా మీదకి ఏ ఆయుధాలతో వచ్చినోడు కూడా ఏమి జయించలేడని చెప్పడానికి ఆయనను అంత పెద్ద ఆయుధముగా తాను పోల్చుకుంటూ వచ్చాను. అంటే రక్షణకు పూర్తి కవచం అన్నమాట. దాని ఎఫెసీయులకు రాసిన పత్రికలు అక్కడ యుద్ధ అక్కడ కూడా అంటే శిరస్త్రాణము, ఈటె, డాలు అంటాడు అక్కడ. అంటే ఆత్మీయమైనటువంటి ఆయుధాలను గురించి అపోస్తలుడైన పౌలు అన్నాడు. ఇక్కడేమో భౌతికమైన సంబంధమైన ఆయుధాలలో ఉన్నటువంటి ప్రభును కీర్తనకారుడు వర్ణిస్తాం. తర్వాత ఏమంటాడంటే నా ఉన్నత దుర్గము, కీర్తన 18, నా రక్షణ శృంగము. నా రక్షణ శృంగం అంటే ద హార్న్ అనమాట, కొమ్ము. శృంగం అంటే కొమ్ము. పాత నిబంధనలో యాజకుల గ్రంథమును మనం వెలుగుదాము, నిర్గమాకాండమును మనం వెలుగుదాము, యెహోషువ గ్రంథమును మనం వెలుగుదాము, వారు కొమ్ములు బూరలు పట్టుకొని ఎరుకో వాళ్ళు పోలుస్తారు. అంటే హార్న్ అనమాట, సౌండ్. ఎందుకంటే ఇది ఈ హార్న్, ఈ కొమ్ము పెద్ద జంతువుల కొమ్ము. మనం ప్రకటన గ్రంథంలో కూడా చూద్దాము, చూస్తాం మనం వెలుగుదాం. ఆ కొమ్ములు కలిగినవి, 10 కొమ్ములు కలిగిన జంతువు, ఆ 10 కొమ్ముల మధ్యన మళ్ళంక బలమైన ఇంకొక కొమ్ము లేచిందని అవన్నీ కూడా ఎరుగుదాము. అంటే కొమ్ము సారిసారికి అంటాడు, 81వ కీర్తనలో కూడా అంటాడు ఇది కీర్తనకాడు, నా కొమ్ము ఎత్తువాడు నీవే. చూడండి దయచేసి కీర్తన 81 2వ వచనం, కీర్తన ఎత్తుడి గిలక తప్పడ పట్టుకున్నాడు, స్వరమండలం మనోహరం సితార్ను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు ఆ దినము పున్నమి నాడు కొమ్ము ఊదుడి. అంటే ఈ కొమ్ములు ఆ రోజుల్లో హార్న్స్ అనమాట, సౌండ్స్ అనమాట. బిగ్గరగా సౌండ్ చేయాలా, తర్వాత ఏకకంఠంతో చేయాలా, తర్వాత ఒక్కసారి వాయించాలా, ఒకసారి ఓదమంటాడు, ఒకసారి ఏమో ఆర్భాటముతో ఓదమంటాడు. అంటే ఇప్పుడు
ఈ శృంగం ఈ శృంగ ధ్వని వినిపడకపోతే సమకూర్పు అనేది మనం ఆ బోర్లు ఊదినప్పుడు అందరూ నేహమే కూడా అంటాడు మీకు ఆ ధ్వని విన్నప్పుడు మీకు ఎక్కడున్న శబ్దం వినపడింది మీరు అందరూ అక్కడికి రండి అంటారు బాకానాది వినపడినప్పుడు అంటారు అంటే నా రక్షణ శృంగం నాలో నుండి వచ్చే శబ్దము నీవే అని చెప్పడం నాలో నుండి వచ్చే స్వరము నీవే అని చెప్పడం నాలో నుండి వచ్చే గానము నీవే అని చెప్పడానికి ఆయన ఇష్టపడతాను అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నా అందుకే నేను నిన్ను ఆశ్రయిస్తున్నా అందుకే నీవు నాకు రక్షకుడు అని నన్ను రక్షించుకోవడం నేను నిన్ను గురించి గానము చేయగలుగుతున్నా ఇంకా ఏమంటాడు తర్వాత ఉన్నత దుర్గం అంటాడు ఉన్నత దుర్గం అంటే ఇది టవర్ అన్నమాట ఈ టవర్ ఏంటంటే ద బిల్ట్ టవర్ ద హైయెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలో హైయెస్ట్ ప్లేస్ అన్నమాట ఎత్తుగా కట్టబడే కట్టడం ఒక మాటలో చెప్పాలి దుర్గము అంటే ద టాల్ బిల్డింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే పెద్దగా మనం ఎరుగుదాం ఆది కాండ 11వ అధ్యాయం బాబెలు గోపురం అలా చాలా ఎత్తైన గోపురం అంటే దానికి మించింది అన్నట్టు అంటే నా కట్టడము నీవే నేను కట్టబడేది ఎట్లా కట్టబడుతున్నానంటే ఓ చిన్న ఇంట్లా కట్టబడతలా ఓ చిన్న చెట్టులాగా పెరగట్లా నేను ఒక మరి ఎంతైనా ఎత్తుగా ఉన్నటువంటి నిర్మాణముగా కనపడతాను నా నిర్మాణం నీవు అని చెప్పడం నన్ను అంతగా హెచ్చించేవాడు నీవు అని చెప్పడానికి కీర్తనకాడి పదాలు ఉపయోగించాల్సి నా దేవుడు నీవే అంటే ఇంకా నేను నిన్ను బలముగా శైలముగా కోటగా కేడముగా శృంగముగా దుర్గముగా అన్ని చెప్పినా నాలో దాగి ఉందంటే నా దేవుడవు నీవు ఈ మాట అనేటప్పటికీ తన పరిస్థితులన్నీ కూడా తనకి జ్ఞాపకం వచ్చేస్తుంది ఏంటి తన పరిస్థితులంటే తాను మూడింటిలో నుండి బయటకు వచ్చినాడు మొట్టమొదట మూడవ వచనం రెండో భాగంలో ఆయన నా శత్రువుల్లో చేతుల్లో నుండి శత్రువులు గుర్తించారు ఒకవేళ నీవు నాకు దేవుడు కాకపోతే ఆ శత్రువుల చేతులు నేను ఎప్పుడో చనిపోయేవాడి బ్రతికుండేవాడిని కాదు అందుకని ఇప్పుడు నేను నిన్ను ప్రేమించినా నీవు నన్ను రక్షించేవాడు అని చెప్పినా నీవు నా ఆశ్రయదుర్గం అని చెప్పినా నేను ఏం చెప్పినా దాని వెనకాల నాకు మూడున్నాయి అదేంటంటే శత్రువుల చేతుల నుండి విడిపించావు రెండవది నాలుగు ఐదు వచనాల్లో చూస్తే అది మరణ పాశం అంటాడు పాతాళపు పాశం అంటాడు మానపు ఊర్లు అంటాడు వరద పొరలాగా పడి ఉన్నటువంటి భక్తిహీనుల యొక్క ఆ సమూహం అంట అంటే మరణ పాశము పాతాళ పాశము మానపు ఊర్లు ఇవి మూడు కూడా ఓ మనిషిని సజీవంగా ఏమాత్రం ఉంచవు పాతాళలో పోయినోడు బయటికి రాలేడు చచ్చిపోయినోడు బయటికి రాలేడు మానం కానీ ఉరిలాగ కానీ కొట్టింది అంటే ఆ వ్యక్తి మాత్రం బ్రతకడానికి కరోనా నుండి చాలామంది బయటకు వచ్చారు ప్రభు స్తోత్రం కరోనాలో చనిపోయిన వారు ఎంతోమంది కాబట్టి ఇదొక మరణపు ఉరి ఇదొక మరణపు పాశం ఇదొక మృత్యు పాశం ఇది పాతాళ పాశం బాహ్యంగా కనపడితే ఇది బాహ్యంగా శత్రువు బాహ్యంగా మరణము తర్వాత ఐదో వచనం ఆరో వచనంలో నాశ్రమలో శ్రమ ఇది కూడా భయంకరమైంది శ్రమలో నుండి బయటకు రావడం అనేది కూడా చాలా కష్టమే నాశ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి బయటకు తర్వాత తన శ్రమల గురించి చెప్పాలంటే ఎన్నో శ్రమలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ కీర్తనల తర్వాత మనం చదవలేం కానీ అన్నిట్లో ఉంటాయి నాకంటే బలిష్ఠులై ఉన్నారు నాకంటే బలవంతులై ఉన్నారు వారి వశం నుండి నన్ను రక్షించావు నాయన అనే మాటలు చూస్తాయి అంటే శ్రమ అనేది బలిష్ఠుల చేతుల నుండి బయటికి రావటమే మానపు చేతుల నుండి బయటికి రావటమే శత్రువు చేతుల నుండి బయటికి రావటమే ఇది కీర్తన కాడ
కనుకనే ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నా, ప్రభువా నీవు నా రక్షకుడు, ప్రభువా నీవు నాకు ఆశ్రయదుర్గం, నిన్నే నమ్ముకుంటున్నా అని చెప్పడానికి కారణం ఏంటంటే నా మరణం అక్కడ కనపడింది, నా శత్రువులు అక్కడ కనపడ్డారు, నా శ్రమ అక్కడ కనపడింది. దీనిలో నుండి దీనికిలోకి మార్చడానికి మధ్యలో నాకు ఇంత పెద్ద ఆశ్రయ అనుభవంగా ఉన్నావు. ఓ ప్రక్కన శత్రువు, ఓ ప్రక్కన మరణం, ఓ ప్రక్కన శ్రమ, ఈ ప్రక్కన దేవుని ప్రేమ, దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క కృప, ఈ ప్రక్కన ఈ కనపడతా ఉంటే మధ్యలో ఆయనే ఉన్నాడు. ఆయనే శైలముగా, ఆయనే కోటగా, ఆయనే ఆశ్రయదుర్గము, ఆయనే అన్నిటికీ ఆయనగా ఉన్నాడు. ఇదే ప్రభువైన యేసుక్రీస్తులో నీకు నాకు కనపడే అద్భుతమైనటువంటి లక్షణాలను సగతి జ్ఞాపకం చేపడుతున్నాం. ఆయనే పెద్ద సృష్టికర్త, ఆయనే పెద్ద బండ, ఆయనే పెద్ద స్థలం, ఆయనే పెద్దదైనటువంటి కొమ్ము, ఆయనే పెద్ద కట్టడం. ఇది ఆత్మీయమైనటువంటి స్థితిలోకి ఒక వ్యక్తిని మార్చినటువంటి రీతి. ఇప్పుడు రక్షింపబడిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ ఉన్నతమైనటువంటి గుణాతిశయంలోకి, రక్షణలోకి, లక్షణాల్లోకి రాగలుగుతున్న కారణం యేసుక్రీస్తు వారు క్రూరమైన శిలువలో తన అమూల్యమైన రక్తమును చిందించాడు. ఆయన మధ్యలోకి వచ్చినాడు. మొదటిని మరణ భయం, పాపభయం, పాపభీతి కనపడుతుంది. యేసుప్రభు అడ్డుగా వచ్చాడు, నీకు సంతోషదాయకమైన జీవితాన్ని అనుగ్రహించాడు. ఏం చిందించాడు? ఆయన కొరడా దెబ్బలు భరించాడు, ఆయన ముండ్ల కిరీటాన్ని భరించాడు, ఆయన శిలువ మేకలు భరించాడు, ఆయన మృత్యు పాశములు, పాతాళ పాశములు, వరద పొరలు లాంటి మరణాన్ని ఆయన చూశాడు. ఆయన బయటకు వచ్చాడు, ఆయన నిన్ను బయటకు తీసుకొచ్చాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు. ఇంకా ఈ రెండు వచనాల్లోనే అంతగా వర్ణిస్తే తర్వాత అధ్యాయాల నీటిలో ఎంతగా వర్ణించాడు కీర్తనగాడు. అదే ఈ ఉదయకాలపు వేళ నీకు నాకు ఇచ్చిన ఆత్మీయమైన ఆరాధన అనుభవం. కేవలం ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుద్ధారణ ద్వారా నీవు ఆయన ప్రేమించి, అందుకనే నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ ప్రభును ప్రేమింపవలను అని చెప్పి ప్రేమలోకి నిన్ను నన్ను తీసుకుంటూ వచ్చినాడు. ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకై శిలువ బలియాగము ద్వారా రక్షించుండగా ఆయన ప్రేమకు మనం ఏమి చెల్లించాలని తెలుసుకుంటాం. రండి ఉదయకాలపు వేళ ఆరాధిద్దాం. ఇప్పుడు లాస్ట్గా ఆయన అంటాడు, ఏడవదిగా, నా దేవుడు, హీస్ మై గాడ్ అంటాడు. ఇక దేవుడికి ఏమని చెప్పను నేను, ఏం పేర్లు పెట్టను, శైలము, కోట, కొండ, ఆశ్రయదుర్గం అన్నీ అయిపోయింది, ఇంకేం పెట్టగలను, ఇక ఎన్నైనా పెట్టగలను, ఎన్నైనా ఆరాధించగలను. ఆయన దేవుడు కనుక ఆయన ఆల్ఫా ఒమేగా ఆది అంతమైన వాడు, ఆయన అన్ని నామముల కంటే పైన నామం కలిగిన వాడు. ఏదైనా పేరు పెట్టుకున్నాడంటే ఆ పేరులోనే ప్రభు ఐక్యం చేసుకోగలిగిన. రండి ఈ ఉదయకాలపు వేళ వాక్య పరిధిలో మన ప్రభుని స్తుతించి